పరిశుద్ధానంద అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన సమాధి ఉన్నది. ఆయన సమాధి ఉన్నటువంటి ప్రదేశంలో పెద్ద ఆశ్రమం. ఇప్పటికి కూడా అక్కడ నవముండి ఆసనం ఉన్నది. నవముండి ఆసనం అని అంటే ఏడు కపాలములు పెట్టి దాని మీద ఆయన కూర్చొని ధ్యానం చేసేవాడు, జపం చేసేటువంటి వాడు. కాళీ మంత్రసిద్ధుడు ఆయన, మహాసిద్ధుడు, శక్తి సంపన్నుడటువంటి అయినటువంటి వాడు స్వామి విశుద్ధానంద అంటే. మహాతప అని హిమాలయాలలో జ్ఞాన్గంజ్ అనేటువంటి చోట ఉండేవాడు ఆయన. ఆ జ్ఞాన్గంజ్లో ఈయన వెళ్ళి అక్కడ శిక్షణ తీసుకొని సిద్ధశక్తులు సాధించాడు, యోగశక్తులు సాధించాడు ఆయన. ఎట్లా ఉండేదనంటే ఆయన గదిలో కూర్చొని ఉంటే ఎవరు పడితే వాళ్ళు రాకుండా ఉండటం కోసం ఆ గదిలో రెండు పాములను పెట్టుకున్నాడు. ఆ పాములు ఉంటాయి, ఆయన ఏం చేయవు. ఆయన ఎక్కడికైనా బయటకు వెళ్ళాడు అనుకోండి, ఎవడైనా నా అనుమతి లేకుండా రూమ్లోకి వస్తే ఉత్సవం లేస్తాయి. ఆయన వాటిని పెంచుకుండేవాడు, చక్కగా సాగుతూ ఉండేటువంటి వాడు. ఆయన ధ్యానం చేసేటప్పుడు ఒక్కోసారి కొంతమందికి ఏమవుతుందంటే ధ్యానంలో రకరకాలైనటువంటి స్థితులు వస్తాయి, భూమికలు, దశలు వస్తుంటాయి. ఒక్కోసారి కొంతమందికి శరీరం వేడెక్కిపోతూ ఉంటుంది. ఆ వేడెక్కిపోయినప్పుడు ఈ పాములను చుట్టుకుండేవాడు ఆయన. ఈ చల్లటి పాములు చుట్టుకుంటే చల్లగా హాయిగా ఉండేది ఆయనకు. ఇట్లా స్వామి విశుద్ధానంద ఆయన కుమారీ పూజను బాగా ప్రోత్సహించేవాడు. కుమారీ పూజను ప్రోత్సహిస్తూ కుమారి చిన్నపిల్లలను కూర్చోబెట్టి అమ్మవారిని ఆవాహనం చేసి కాళీదేవిని, లలితాదేవిని, ఇట్లా దేవతలను ఆవాహనం చేసి పూజ చేసేవాడు, చేయించేవాడు. ఒకరోజు భక్తుడు వచ్చి, నాకు చాలా బాధలు పడుతున్నాను, కష్టాలు పడుతున్నాను, సమస్యలు ఉన్నాయి, ఏం చేయమంటారంటే కుమారీ పూజ చేయి నువ్వు అన్నాడు. ఒక ఎవరు దొరకలేదు అప్పుడు సమయానికి, ఎక్కడ పక్కన ఎవరు ఉంటే అమ్మాయి మీ అమ్మాయిని కాస్త పంపిస్తారా పూజ చేసుకుంటే, సరే తీసుకెళ్ళండి అన్నారు ఆ పక్కన ఇంటి వాళ్ళు. తీసుకొచ్చి కూర్చోబెట్టారు, పూజ చేస్తున్నారు. పూజ చేస్తుంటే ఆయనకి ఏమైందంటే, ఆ అమ్మాయిని చూస్తే అమ్మాయి ఒంటి నిండా చర్మ వ్యాధి ఉన్నది, గజ్జి తామర ఇవన్నీ ఉన్నాయి. కొంచెం అసహ్యించుకున్నాడు చూస్తే. కానీ ఏదో పూజ చేశాడు, ఆ అమ్మాయికి భోజనం పెట్టాలి, భోజనం పెట్టాడు. కానీ మనస్సులో ఏమిటనంటే, ఏదో అనారోగ్యం, రోగగ్రస్తురాలని పూజ చేశానే అని మనస్సులో బాధగా ఉంది. ఎందుకు అయిపోయింది. మర్నాడు వచ్చేసరికి అతడికి చర్మ వ్యాధి వచ్చేసింది ఒంటి నిండా. వచ్చేసరికి గురువుగారి దగ్గర వచ్చి, గురువుగారు ఇదేమిటండి పూజ చేస్తే నా పనులు అవుతాయి అన్నారు. పనులు కావటం సంగతి తర్వాత ముందు ఆమెకు చర్మ వ్యాధి ఉన్నది, అది నాకు వచ్చింది అని అంటే, ఏం చేశావు నువ్వు నిన్న అన్నాడు. ఇట్లా చేశానండి అన్నాడు. ఆ అమ్మాయిని చూసి నువ్వు అసహ్యించుకున్నావు, ఆ అసహ్యాన్ని దేవత సహించలేదు, అసహ్యించుకుంటూనే పూజ చేశావు. ఆ పూజ చేసినప్పుడు దేవత వచ్చింది, నువ్వు ఆ అమ్మాయిని అసహ్యించుకోవటం చూసింది, శిక్ష వేసింది నీకు. అయ్యా నన్ను రక్షించండి ముందు అని ప్రార్థిస్తే, అప్పుడు మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకురా, ఈసారి భక్తితో పూజ చేయి అన్నాడు. చేస్తే ఆ వ్యాధి పోయింది, పనులు అయినాయి. స్వామి విశుద్ధానంద కాశీలో ఉన్నటువంటి గొప్ప సిద్ధపురుషులలో ఒకడు. ఆయన ఎట్లా ఉండేదనంటే, ఎవరైనా వస్తే నీకు ఏ వాసన, ఏ సువాసన ఇష్టం, నాకు ఏదో మల్లెపూల వాసన ఇష్టమండి, లేకపోతే నాకు ఏదో సంపెంగ పూల వాసన ఇష్టమండి అన్నారనుకోండి, నీ దగ్గర ఏముంది హ్యాండ్ కర్చీఫ్, ఈ హ్యాండ్ కర్చీఫ్ వారం రోజులు మల్లెపూల వాసన వచ్చునుగాక అనేవాడు. అంతే, వారం రోజులు మల్లెపూల వాసన వచ్చేది అది. ఆయనకు గంధబాబా అని పేరుండేది, కొంతమంది అట్లా పిలిచేవాళ్ళు. పరమహంస యోగానంద ఆయన గురించి విని గంధబాబా అని పిలిచాడు. ఇట్లా ఆ సుగంధ ద్రవ్యాలను ఆయన ఏ వాసన పడితే ఆ వాసనను క్రియేట్ చేయగలిగేటువంటి వాడు. అంతేకాదు, కాశీలో ఒక అద్భుత సిద్ధిని చూపించాడు ఆయన. సామాన్య యోగులు, సిద్ధులు చూపించినటువంటి ఒక అద్భుత సిద్ధిని చూపించాడు ఆయన. పాల్ బ్రంటన్ అని 20th century బిగినింగ్లో ఓ పెద్ద వరల్డ్ ఫేమస్ జర్నలిస్ట్ లండన్ నుంచి వచ్చాడు. ఆ రోజులో గొప్ప పత్రికా విలేకరి అన్నమాట ఆయన, పెద్ద జర్నలిస్టు, పాత్రికేయుడు. ఆయన ఏమిటంటే, భారతదేశం సిద్ధులకు నిలయం, యోగీశ్వరులు ఉన్నారు అని చెబుతారు, వాళ్ళను వీలైనంత మందిని కలుసుకొని వాటి రహస్యాలు నేను తెలుసుకోవాలి అని బయలుదేరాడు పాల్ బ్రంటన్. వచ్చాడు, వచ్చేది అక్కడ ఆయన ఎన్నో చోట్ల తిరిగాడు, చాలా విశేషాలు ఉన్నాయి. పాల్ బ్రంటన్ రాసినటువంటి చరిత్ర ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అని చాలా అద్భుతమైనటువంటి గ్రంథం, రహస్య భారతంలో నా అన్వేషణ అని చాలా వరల్డ్ ఫేమస్ బుక్ అది. దాంట్లో రాస్తాడు. కాశీ వచ్చాడు. కాశీ వచ్చి విశుద్ధానంద స్వామిని గురించి విన్నాడు. విని ఆయన దగ్గరికి వచ్చాడు. అయ్యా నేను ఈ దేశంలో చాలామంది సిద్ధులను చూశాను, మహనీయులను చూశాను, రకరకాల శక్తులు చూపించారు వాళ్ళని చూశాను నేను, కానీ చనిపోయిన వాళ్ళను బతికించేవాడిని నేను ఎక్కడా చూడలేదు.
మీరు చూపిస్తారా అన్నాడు. అంటే నేను చూపిస్తానన్నాడు ఆయన. చూపిస్తాను. ఇప్పుడు ఈ దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్నారు, మీరంతా తెల్లజాతి వాళ్ళు వచ్చారు, ఇక్కడంతా ఏదో కొండలు గుట్టలు అడవులు అనాగరికులు ఉంటారు వీళ్ళు, వీళ్ళకి ఏం చదువులు రావు ఏమి రావు, సైంటిఫిక్ డెవలప్మెంట్ లేదు, పనికి మాలిన వాళ్ళు బానిసలని చూస్తున్నారు మమ్మల్ని. కానీ ఇప్పటికి కూడా మహాసిద్ధులు ఉన్నారు, అంటే ఉన్నారన్న విశ్వాసంతో నేను వచ్చాను. నేను చూస్తున్నాను చాలామందిని, వాటి గురించి నేను ప్రపంచానికి చెబుతాను, కానీ మీరు ఇది చూపించగలరా, చూపిస్తానన్నాడు. అంటే అని అన్నాడు, ఇప్పుడు ఎవరైనా చచ్చిన శరీరం కనుకుంటే నా దగ్గరికి తీసుకురా, బతికిస్తాను ఒక నిమిషంలో అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన కోసం శవం ఎక్కడ దొరుకుతుంది, ఎవరన్నా చంపాలా, కుదరదు కదా అది. చూశాడు వాళ్ళు తోటలో కూర్చొని ఉన్నారు, తోటలో చెట్టు కింద ఒక పెట్ట పడి ఉన్నది, పిచ్చుక చచ్చిపోయి ఉన్నది, ఆ పిచ్చుకను తీసుకొస్తాను బతికిస్తారా అన్నాడు పాల్ బ్రంటన్. బతికిస్తాను అన్నాడు. ఆ పిచ్చుకను తీసుకొచ్చాడు. విశుద్ధానంద స్వామి దాన్ని చేతిలో పట్టుకున్నాడు, ఆకాశం వైపు చూశాడు, ఇక్కడ సూర్యుడు కనిపిస్తున్నాడు. సౌరశక్తిని ఆకర్షించాడు ఆయన, సూర్యుడిలో నుండి జీవశక్తిని ఆకర్షించాడు. తత్సవితురు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని గాయత్రి మంత్రాన్ని చేస్తాం మనం. సూర్యుని యొక్క శ్రేష్టమైన తేజస్సు నేను ధ్యానిస్తున్నాను అని చెప్పి ఆయన అలా ధ్యానించాడు. సూర్యుడి వైపు చూశాడు, శక్తిని ఆవాహనం చేశాడు, ఆ పెట్ట బతికింది. ఆ బతికిన పెట్ట అటు ఇటు అలా 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 ఎగిరి కాసేపు అయిన తర్వాత పడిపోయింది. అంటే ఈ విద్య అనేది ఒకటి ఉన్నది అని చూపించటం కోసం నేను ఇది చూపించాను అన్నాడు. యు ఆర్ సాటిస్ఫైడ్, చాలా అద్భుతం, నేను ఎక్కడా చూడలేదు ఇటువంటి అద్భుతాన్ని అని చెప్పి అన్నాడు ఆయన. బతికించేటువంటి వాళ్ళను అంటే ఎక్కడి నుంచి వచ్చింది మీ శక్తి అంటే సూర్యుడిలో నుంచి శక్తిని ఆకర్షించాను అన్నాడు. సూర్యుడిలో నుండి శక్తి వస్తుంది. భారతదేశంలో గాయత్రీ మంత్రం ఉన్నది. గాయత్రీ మంత్రం అంటే సూర్య విద్య, సూర్యుడి యొక్క శక్తిని ఉపాసించేటువంటి విద్య. ఆ రోజుల్లో పాశ్చాత్య దేశాల నుండి భారతదేశానికి చాలామంది ఇట్లాంటి వాళ్ళు వచ్చారు. వచ్చిన వాళ్ళలో మేడం బ్లావెట్స్కీ అనేటువంటి ఆమె థియోసాఫికల్ సొసైటీ స్థాపించింది. ఆమె తర్వాతి తరంలో వచ్చిన వాళ్ళలో ఆమె శిష్యుడు లెడ్బీటర్ అని ఉన్నాడు. యానిబిసెంట్ ఉన్నది. యానిబిసెంట్ మనకు ఆంధ్రదేశంలో బాగా ప్రసిద్ధి. ఆమె స్కూల్ కాలేజీలు అవి కూడా పెట్టింది. యానిబిసెంట్ హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపింది. ఆమెతో పాటు ఉన్న సమకాలికుడు లెడ్బీటర్ చాలా అద్భుతమైన గ్రంథాలు రాశాడు లెడ్బీటర్. అందులో ఈ సూర్యశక్తిని గురించి హిందువులు భారతీయులు ఏ రకంగా సూర్యశక్తిని తెలుసుకోగలిగారో ఆ విశేషాలు రాశాడు ఆయన. దాంట్లో రాస్తూ ఒక చోట అంటాడు, ఆయన ఒక గాయత్రి మంత్రోపాసకుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, మీరు గాయత్రి మంత్రాన్ని ఉపాసిస్తారని విన్నాను, గాయత్రి అంటే ఏమిటి అన్నాడు. గాయత్రి అంటే సూర్యశక్తి, సవిత యొక్క శక్తి అన్నాడు. మీరు మంత్రం చేసేటప్పుడు మీ ఎదురుగా నన్ను కూర్చోనివ్వండి అన్నాడు. కూర్చో. దానికి ఏమన్నాడు ఆయన, ఆయనే మంత్రసిద్ధుడైన వ్యక్తి, ఇతడు ధ్యాన యోగంలో బాగా ముందుకు వెళ్ళినటువంటి వాడు లెడ్బీటర్. ఇతడు కళ్ళు మూసుకొని కూర్చున్నాడు, ఆయన మంత్రాన్ని చేస్తున్నాడు. తత్సవితరు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని అంటున్నాడు. అతడి కంటి ముందు అద్భుతం కనిపిస్తున్నది లెడ్బీటర్కు. గాయత్రి మంత్రం జపం చేస్తుంటే దాంట్లో నుండి ఏడు వన్నెలు కలిగినటువంటి కాంతి కిరణములు గోపురాకారంలో సూర్యమండలం వైపు ప్రయాణం చేయడం లెడ్బీటర్కు కనిపిస్తున్నది. ఆ గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తుంటే ఆ ఉచ్చరిస్తున్న వ్యక్తి యొక్క షట్చక్రములు అవి ఓపెన్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నది, షట్చక్ర భేదనం జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నది. అంత అద్భుత శక్తిని ఇస్తుంది గాయత్రి మంత్రం, ఆ సూర్యశక్తి. అలా ఈ విశుద్ధానంద స్వామి కాశీపట్టణంలో ఆ రకంగా సూర్యశక్తి యొక్క అద్భుతమైనటువంటి ప్రదర్శన చేశాడు ఆయన. ఆ తర్వాత ఆ పాల్ బ్రంటన్ ఇంకా దక్షిణ దేశమంతా తిరిగాడు, రమణ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఆయన గురించి అందరికంటే గొప్పగా రాశాడు, దిశేష్ ఆఫ్ అరుణాచల అని చెప్పి ఆ అరుణాచలంలో ఉన్న మహాయోగి అని ఆయన గురించి ఒక పెద్ద ప్రత్యేకమైనటువంటి చాప్టర్ రాశాడు. అది ఇంకా వేరే అరుణాచలేశ్వరుడు యొక్క విశేషం అనుకో, అది అలా ఉంటుంది.